మాత్రమే కాదు, ఈ దేశానికి ఆయన ప్రైడ్, ఆయన మాకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తిని కూడా అంటే నిజాయితీగా ఉంటే బ్రతకనివ్వరా, అంటే మీరు అవినీతి చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా, అంటే మీరు మీరు ఏది చేస్తే అది మేము చూస్తూ ఊరుకోవాలా, అంటే ఎవరైనా మాట్లాడితే చంపేస్తారా, ఎవరు ఏవి క్వశ్చన్ చేసి చంపేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం లేనప్పుడే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ఎండగట్టిన వ్యక్తి, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న మాఫియాను కూడా కదిలించారు ఆయన, ఏ నాయకుడు వల్ల కూడా కాలేదు, ఎవరో చేయనటువంటి సాహసం, ఎవరు టచ్ చేయలేనటువంటి మాఫియా వ్యవస్థ. మాఫియా సామాన్యమైన మాఫియా కాదు, వేల కోట్లు లక్షల కోట్లకి పడగెత్తినటువంటి అత్యంత భయంకరమైనటువంటి మాఫియా. ఆ మాఫియా సహజ వనరులు దోచుకు తింటున్నారు, దొబ్బుకు తింటున్నారు, దశాబ్దాల తరబడి ఎర్ర చందనాన్ని అడవులను సైతం నరికేసి ఏ రకంగా సహజ వనరులు దోచుకు తింటున్నారు. ఈ రోజు అడవి తల్లి కూడా సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది. ఈ రోజు ఆయన అటవి శాఖ తీసుకోగానే ఎవడికన్ను ఎర్రచందనం మీద పడకుండా కూడా ఎక్కడికక్కడ అరికడుతున్నారు, ఎక్కడికక్కడ స్మగ్లర్స్ ని తాట తీస్తున్నారు కాబట్టి ఒక్కొక్కటి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, తినడానికి లేకుండా చేస్తున్నాడు, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడు కాబట్టి అందరికి వెర్రి పుట్టింది. అలాగే ఆయన్ని లేకుండా చేద్దాము అనే ఆలోచన ఏదైతే ఉందో అది అది ఎలా అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుగా ఆయన ఆయన ఏదో చేద్దాం అనుకుంటే ప్రకృతి ఆ చేద్దామనే ఆలోచన వచ్చిన వాడినే మింగేస్తుంది. ఆయన ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన 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 వెనక చూడాలన్నా కూడా అసలు ప్రకృతి దానికి సహకరించదు. అలా ఎవరైనా ప్లాన్ చేసినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలాగా ప్లాన్ చేసే వాళ్ళని మాత్రం వదలకూడదు. ఇది చాలా సీరియస్ గా, వెరీ 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 సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూగా నేనైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఏదో చూస్తూ మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా బెదిరింపాల్సి వచ్చాయి, మోదీ గారికి వస్తున్నాయి, ఇది ఇది తమాషాగా తీసుకోవడానికి వీలు లేదు. ఇట్లా ఎవరైతే అంటే కూటమి ప్రభుత్వం కంట్రోల్ గా పనిచేయడం నచ్చట్లేదు, ఎందుకంటే గతంలో అవినీతి పరులు ఎలా ఎలా తయారయ్యారంటే అవినీతి కుబేరులు అయిపోయిన తరుణంలో ఒక్కొక్క అవినీతి బయటకు వస్తున్నప్పుడు ఎక్కడ దొరికిపోతామో లేకపోతే ఎక్కడ తినడానికి వీలు లేదో. ఇప్పుడు రేషన్ మాఫియా దీని వెనక ఇంటర్నేషనల్ స్థాయిలో హస్తాలు ఉన్నాయని బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క వ్యవహారం తీస్తా ఉంటే దీని వెనక ఈ ఒక్క దేశంతో ఆగిపోలా, ఈ ఒక్క దేశంతో ఆగిపోలా, వేరే దేశాల మాఫియాలు కూడా దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఏ స్థాయిలో వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైస్ కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకే కదా తరలిస్తుంది, అంటే అక్కడ ఒక మాఫియా ఉంటుంది, ఈ మాఫియా ఆ మాఫియా అందరూ కలిసి పెద్ద 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 ఎత్తున అంతర్జాతీయ మాఫియాగా తయారైపోయారు. ఇప్పుడు ఎర్రచందనం కూడా మరి ఇతర దేశాలకు తరలిపోతుంది కదా, వీళ్ళంతా మాఫియానే కదా. దాంతో లింకులు ఉన్న లోకల్ నాయకులు, ఇంటర్నేషనల్ మాఫియాతో లింకులు ఉన్న లోకల్ నాయకులు, లోకల్ నాయకులు ప్రోద్బలం ఈయన ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి రెక్కి నిర్వహించడానికి 250 కోట్లు సుఫారీ ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారి మీద మా అధ్యక్షుల వారి మీద భౌతిక దాడి చేయించాలని ప్రయత్నించిన సందర్భంలో ప్రతి ఒక్క జన సైనికుడు అప్రమత్తంగా ఉండి కంటికి రెప్పలకు, అంటే పవన్ కళ్యాణ్ గారిని బెదిరిద్దాము లేకపోతే ఇది ఫోన్ కాల్ చేద్దాము అంటే అది అసలు ఎలా ఉంటుందంటే అంత సిల్లీగా ఉంటుందో. ఆయన ఏ సెక్యూరిటీ లేకపోయినా ఆయన ఉంటాడు, ప్రాణాన్ని తెగించి బయటకు వచ్చినాడు ఆయన. ఏ రోజు ఏ సెక్యూరిటీ లేనప్పుడే ఒంటరిగా వెళ్ళిన సందర్భాలు కూడా ఒక్కొక్కసారి ఆయన నిద్రపోతున్న ఫంక్షన్ హాల్లో కూడా ఆయన బస చేసే చోట కూడా కరెంటు కట్ చేసి అగంతుకులు దూరి దుండగులు దూరి ఆయన మీద దాడి చేయాలనుకున్న రోజే ఆయన భయపడలా. ఆ ఏ అధికారం లేనప్పుడే ఆయన ఆఫీస్ నుంచి కదలనీయకుండా పోలీసులే ఒక రౌడీ షీటర్లకి సహాయం చేస్తున్న రోజుల్లో కూడా ఎట్లాంటి భద్రత లేకుండా కూడా అంటే 2,000 మంది కిరాయి మూకలు వచ్చి సభల్లో దూరిపోయి బ్లేడ్లతో దాడి చేసిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మేము భయపడలేదు అంటే ఈ అధికారం లేనప్పుడు. ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉంటే ఏదైనా కూడా శివర్ గారు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం, ఎందుకంటే ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ ఫోకస్ పెరిగే కొద్దీ, ఆ ఫోకస్ ఎక్కువయ్యే కొద్దీ, పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రమాదం కూడా ఖచ్చితంగా పొంచి ఉంది అని చెప్పడానికి గతంలో కూడా అనేక ఉదాహరణలు మనం చూసుకోవచ్చు, దేశ ప్రధానుల దగ్గర చూసుకోవచ్చు ఉదాహరణ. బట్ మళ్ళీ వస్తాం, మళ్ళీ చర్చిద్దాం. ఆ కల్చర్ కి ఫుల్ స్టాప్ పడాలంటే పనిచేస్తా అంటే మీరు చంపేస్తారా అంటే అసలు ఏంటి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు వెనకున్న వాళ్ళు మాత్రం వదలకూడదండి. తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సైద రఫీ గారు. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా రఫీ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి.
గారు ఉండండి. యా యా వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ఏంటి రఫీ గారు, అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఎవరై ఉంటారని అర్థం చేసుకోవాలి, అయితే ఆగంతకులు వెనక ఎవరన్నా ఉండి చేపిస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకే, సెక్రటరియట్ లో ఆయన పేషీకే ఫోన్ కాల్స్ వచ్చినాయంటే వాళ్ళు చాలా పక్కడబందీగా ఆ నెంబర్లకు ఫోన్ చేశారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇది అంత తేలిక తీసుకునేటువంటి అంశం కాదు. అంటే పోలీస్ దర్యాప్తులో వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారా లేకపోతే హిందీలో మాట్లాడారా ఇంగ్లీష్లో మాట్లాడారా అని తెలుసవలసిన విషయం ఉంది. భాషను బట్టి కూడా మన మాఫియాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బియ్యం సౌత్ ఆఫ్రికాలో ఒక పెద్ద మాఫియా ఇక్కడికి అక్కడికి లింక్ చేసి వెళ్తా ఉన్నాయి. 48,000 కోట్ల రూపాయల విలువ సంవత్సరాల్లో అక్కడికి రవాణా బియ్యం పట్టుకొని వెనక్కి తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది బియ్యం మాఫియాకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశమే, అందులో ఏమీ సందేహం లేదు. నంబర్ వన్. నంబర్ టూ, ఏదైతే ఎర్రచందనం ఉందో నేపాల్కి చేరినటువంటి ఎర్రచందనాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి రప్పించారు. ఎర్రచందనం కూడా అటు చైనా, జపాను, ఇతర దేశాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా ఉంది. తిరగబడితే దాదాపు 28 మందో 32 మందో కాల్పుల్లో చనిపోయారు. అంటే పోలీసు అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పోలీస్ ఆఫీసర్లు కూడా, అదే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చనిపోయారు, ఆ కూలీలు కూడా చనిపోయారు. అయితే ఎర్రచందనం మాఫియా గత 5 సంవత్సరాలుగా విపరీతంగా జరిగింది. అందులో ఒకతను ఎమ్మెల్యేగా కూడా వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఎవరైతే ఎర్రచందనానికి బాస్ గా ఉన్నాడో ఆ శేషాచలం అడవుల్లో అతనికి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎర్రచందనానికి కూడా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి, అది ఆగిపోయింది. ఈయన అటవీ శాఖ ఆయన కిందకు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఎర్రచందనం ఒక ముక్క కూడా బయటికి రాకుండా, ఎవరు ఆ ఎర్రచందనం స్మగ్లర్స్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితిలో ఆ మాఫియా కూడా తల్లడిల్లిపోతా ఉంది. అది రెండు. మూడోది ఏంటంటే బియ్యం ఈ గ్రామాల నుంచి ఈ రేషన్ బియ్యాన్ని సమీకరించి కాకినాడ వరకు చేర్చడానికి అవకాశం లేకుండా ఈ 10 రోజులు కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి ఉండేది అంతకు ముందు. ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. నాలుగోది సరస్వతి పవర్ లిమిట్ సంబంధించి భూముల్ని ఆయన అక్కడ ఓపెన్ కారులో వెళ్ళి పరిశీలించడం, అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పేసి కొన్నింటిని గుర్తించడం, ఇవన్నీ కూడా ఆయన ఓపెన్ గా చేశాడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్మగ్లర్లకి ఈ మాఫియాకి నిద్ర పట్టట్లేదు. వాళ్ళ పనులు ఆగిపోయాయి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. రెండోది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం పులిస్టాప్ పడింది. కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి నిన్ను చంపేస్తాం అని చెప్పడం ద్వారా వాటిని సడలించమని పరోక్షంగా చెప్తున్నారా, లేకపోతే ఈ ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోస్టుల మీద పోలీసులు తీసుకుంటున్నటువంటి సోషల్ మీడియా సైకో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిగా, అయితే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కూడా, కొంతమంది ఎవరైనా ఈ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఫోన్లు చేస్తున్నారా అనేది విచారణలో తేలాల. ఎందుకంటే ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడే పోలీస్ శాఖ దాన్ని స్వీకరించింది కాబట్టి
ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో దాన్ని నీకు తేలుస్తారు. ఎవరు చేశారో, ఎక్కడ నుండి చేశారో, ఈ రాష్ట్రం నుండి చేశారా, ఇతర రాష్ట్రాల నుండి చేశారా, లేకపోతే ఇతర దేశాల నుండి చేశారా, ఫోన్ కాల్స్ ఏంటి, ఆ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళని తోలువలసేటువంటి కార్యక్రమం ఉంటుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమార్కులు ఇవాళ చల్లడిల్లిపోతా ఉన్నారు. అటు భూపకాసరులు ఈ రెవెన్యూ సదస్సుల్లో వస్తున్నటువంటి కంప్లైంట్స్ మీరు చదువుతున్నారు కదా, ఏ రకంగా గ్రామాల్లో పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి బాధపడతా ఉన్నారు, మీరు చూసారు కదా. అంటే ఎవరు ఏంటో తెలియకుండా ఫలానే వాళ్ళని మనం చెప్పలేము, కానీ నేను విశ్లేషించినటువంటి